మన की అవసరం కాదు ఇప్పుడు ప్రస్తుతం కానీ ఉన్న వాటి యొక్క రక్షణ వ్యవస్థ విషయంలో స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళకి కలిగినటువంటి ఒక భయ ఆందోళనలు మోరల్ గా బలపరచాల్సినటువంటి అవసరం వాళ్ళందర్ని కూడా ఒక ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేదైతే వాస్తవం ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక దారుణమైనటువంటి స్థితి మనకి ఇప్పుడు ప్రస్తుతం దాపురించింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధనుర్మాస కార్యక్రమం పూర్తి కాగానే ఒక క్రమంలో ఏ ఏ ఆలయాలైతే ఈ సందర్భంగా ఈ రకమైనటువంటి దారుణానికి గురయ్యాయో అలాంటి వాటిని అన్నిటిని కూడా ఒకసారి పరిశీలించి విజిట్ చేసి అక్కడ ఉండేటటువంటి స్థానికుల్ని కూడా ఒకసారి కలిసి వారి యొక్క అభిప్రాయాలు ఏంటి వారి యొక్క సూచనలు ఏంటి వారు ఏం చేయాలి అని అనుకుంటున్నారు ఏం చేస్తే వ్యవస్థ సవ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అనేటటువంటి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తున్నా ధర్మ జాగృతి కలిగినటువంటి పెద్దలందర్నీ కూడా ఈ సందర్భంగా కలిసి వారందర్నీ కూడా తోడు చేసుకుని ఈ విషయంలో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఆయా స్థానాల్ని ఒకసారి పరిశీలించడం అక్కడ ఉండే వాళ్ళని పరామర్శించడం అక్కడ జరపాల్సినటువంటి తక్షణ చర్యలు ఏంటి ఫోటో సిసి కెమెరాస్ పెట్టాలి రక్షణ కోసం అనేది ఒక అంశం ఏదో పెట్టమని ఏదో గతంలో ఏదో ఆర్డర్స్ ఇచ్చారట కానీ చాలా చోట్ల ఇప్పటిదాకా ఆ రకమైనటువంటి స్థితి ఏర్పడలేదు ఇంకా రామతీర్థాల లాంటి క్షేత్రంలో కూడా పైన కొండ మీద జరిగినటువంటి సన్నివేశం తర్వాత అక్కడ సిసి కెమెరాస్ పెట్టే కార్యక్రమం చేశారు అని వింటున్నాం మన అహోబిల స్వామివారిని వెంటనే దాన్ని ప్రత్యక్షంగా ఒకసారి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి మేము ప్రార్థన చేస్తే వారు వెళ్ళి దాన్ని చూసి వచ్చారు అప్పుడప్పుడే దాని తగినటువంటి ఒక వ్యవస్థను చేస్తున్నారు ఇప్పుడు ఈవేళ అక్కడ సింగరాయకొండలో జరిగింది సన్నివేశం అని అంటే అక్కడ సీసీ కెమెరాలో దానికి సంబంధించినటువంటి సమాచారం ఉండి ఉండాలి సీసీ కెమెరా ఉండి ఉంటే ఇది ప్రతి చోట జరపాల్సిన అవసరం ఉంది బాధ్యత గతంలో ఆలయాలను చూసుకునేటటువంటి ట్రస్టీస్ కి ఆలయాల్లో వివిధ అంశాల్లో బాధ్యులుగా ఉండేటటువంటి స్థానాచార్యులు అర్చకులు పాచకులు పరిచారకులు ఇలాంటి వాళ్ళకి ఉండేది కానీ ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలన చేసి అది ఒక డిపార్ట్మెంటల్ గా తయారు చేసిన తర్వాత ఆ బాధ్యత నిజానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూడాల్సినటువంటి బాధ్యులు కూడా కానీ అక్కడ సరైనటువంటి దృష్టి లేకపోవడం చేత దాంట్లో జరిగేటటువంటి లోపాలు మనకి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా క్రమంగా బయటపడుతున్నాయి